తారక రామారావు పెట్టావు ఆ తారక రాముడు డ్రామా రావు అయిపోయి వాళ్ళ ఇంత స్థాయి స్పందించాలో స్పందించారు ఏదో స్పందించాల వాటి స్పందిస్తారు మళ్ళీ ఎన్టీఆర్ విషయంలో కూడా కన్నీ స్పందించకపోతే ఇంత విశ్వాసఘాతం రాష్ట్ర ముఖ్యమంత్రి అరే ఆయా పార్టీలో ఉండి ఆ పార్టీలో మంత్రి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి ముఖ్యమంత్రి కనీసం వాళ్ళు ఆయన నమ్ముకొని చాలా సందర్భం నాకు ఇష్టమైన నాయకుడు ఇష్టమైన నాయకుడిని కూడా కనీసం మీ అభిమాన నాయకుడిని విమర్శిస్తే కూడా నువ్వు నీ అభిమానాన్ని చాటుకోపోవడము ఇంత అహంక అహంకారము ఇంత దురహంకారము ఒక్కసారి ఆలోచించుకోవడం అవసరం మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి స్పందిస్తేనే ఇలా నీకు ఇంతవంత ప్రేమ అభిమానులు అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు కాబట్టి వెంటనే నీకు చిత్తశుద్ధుంటే అక్బరుద్దీన్ ఓసి మీద క్రిమినల్ కేసు అరెస్ట్ చేయి ఎందుకు అరెస్ట్ చేయవు దేశద్రోహ వ్యాఖ్యలే ఒక మాజీ ప్రధాని ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఘాట్లు డైరెక్ట్ కుర్చేస్తా అంటే తప్ప కాదా వాడి వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు మేము అనుకుంటున్నాం రోహింగ్యాలను గుర్తుపట్టి కావచ్చు ముఖ్యమంత్రి మేము అనుకుంటున్నాం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని గుర్తించిన కావచ్చు అందుకే శాంతి భద్ర సమస్య వస్తుందని చెప్పి అనుకుంటున్నాం ముఖ్యమంత్రి లేకుంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు పక్కా సమాచారం ఉంది అన్నారు సమాచారం ఉంటే అరెస్ట్ చేసేది వాళ్ళను వాళ్ళు ఎవరో గుర్తించేసే ముఖ్యమంత్రి పక్కా సమాచారం ఉంది కదా మరి గుర్తించి అరెస్ట్ చేసి కదా క్రిమినల్ కేసు పెట్టచ్చు కదా రిమాండ్ చేయచ్చు కదా అప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి కదా ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుత వాతావరణంలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది దానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఎన్నికల కమిషన్ ఏ చేయమంటే అది ఎన్నికల కమిషన్ ఏది ఆదేశిస్తే ఏ సూచనలు ఇస్తే ఆ సూచనలను పాటించడానికి దేనికోసము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఆ సూచనలు పాటించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలు శాంతి భద్రత సమస్యలు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది ముఖ్యమంత్రి గారు కుట్రలవంతున్నారు టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలో కనుమరు కాబోతున్నది అలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఒక భయానక వాతావరణం సృష్టించి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాచారం ఉంది అంటాడు సమాచారం ఉంటే బయటకు చెప్తారా ఎవడైనా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి పత్రికలకు విడుదల చేస్తారా పక్క సమాచారం ఉంది శాంతి భద్రత సమస్య వస్తుంది అరే ముఖ్యమంత్రి సమాచారం ఉంటే టక్కన తీసుకపోయి రాత్రి రాత్రి తీసుకపోయి అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలి ఎవరైనా కానీ అది బీజేపా టీఆర్ఎస్ఆ ఎంఏఎమా కాంగ్రెసా టీడీపా ఏ పార్టీనో కూడా నువ్వు అరెస్ట్ చేయకుండా చర్య తీసుకోకుండా పేపర్ లీక్ చేస్తే ఏమన్నట్టు అంటే ఎవరు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక భయానక వాతావరణం చూసి అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు సమాచారం ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలి లేకుంటే నీ వ్యాఖ్యలను హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలు ఒక పిచ్చోని చేతిలో రాయిగా చూసే ప్రమాదం ఉంది అందరూ కొంచెం తెలివి ఉండేవాళ్ళకు నిన్న వారవడం మూర్ఖుడు ఎన్టీఆర్ గారిని కూల్చేస్తామంటే మేము వస్తాం ఇప్పుడు భారతదేశకు దానికి సంబంధం ఏంది ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని ఇలా ఏతరు ఏమైనా తీసుకోబోతున్నారు వాళ్ళు ఏమైనా తీసుకోబోతున్నారు వాళ్ళు ఇలా మేము పార్టీలకు అతీతంగా వారికి నివాళులర్పించడానికి మేము వస్తే ఎవడో కూల్చేస్తా అంటే పోమని మన దారుస్థలం పోయి ఎందుకు కొడుతా అన్నారు అబ్బాయి నీ సంగతి చూస్తారా అబ్బాయి కూరగొట్టుమని మనం పోయి వాని సమాధానం పోయి కూరగొట్టుకొని దాని దమ్ముందా టీడీ పోలకు ఇంటి కేసీఆర్ తన కుమ్మకే రాత్రి కేసీఆర్ ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు వీళ్ళు అడ్డుకోనరి అంటే అడ్డుకుంటారు ఇవాళ కూల్స్తానే వాడు ఫస్ట్ దాని గురించి మన ఎన్టీఆర్ భారతరత్నకు దీనికి సంబంధమైంది తప్పకుండా ఇవ్వాల్సిందే భారతరత్న ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అవసరం వస్తే ఆంధ్రప్రదేశ్ శాఖతో కూడా మాట్లాడతాం కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పక్కా విజ్ఞప్తి చేస్తాం దాని అనుమానమే లేదు ఇవాళ వాడు ఘాటు కూల్చేస్తా అంటే మేము మంచి ఆలోచనతో ఆ ఘాటు కాపాడతాము రాజకీయాలకు అతీతంగా అందరు కలిసి ఉండాలని చెప్పాలి వాళ్ళు టీడీపీ కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలి టీఆర్ఎస్ ఎట్లా రాదు వాని కొమ్ము కాస్తున్నది కలిసి వస్తే ఇబ్బంది లేదు ఇలా మేము నివాళులర్పించడానికి పోతే ఇప్పుడు భారతదేశ సంబంధం భారతరత్నకు అంటే అక్బరుద్దీను భారతరత్న ఇవ్వడానికి కూల్చేస్తా అంటుడా ఏంది మూర్ఖత్వం అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టున్నాడు టీడీపీలకు ఇవాళ వాళ్ళు ఆ డిమాండ్ చేస్తారు నేను ఏమంటున్నా అంటే
నిన్న అక్బరుద్దీన్ యోచనకు మూర్ఖుడు ఎన్టీఆర్ గాడు పీబీ గాడు కూల్చేస్తానడు. మేము రాజకీయ గతిదంతాన్ని కాపాడుతాన్నాం. దాన్ని కూల్చే ప్రశ్న రెండు గంటలలో ఏది కూల్చాలో కూల్స్తామని చెప్పి దారుసలం కూల్స్తా ఉన్నాం అన్నప్పుడు టీడీపీ నాయకులు ఏం చేయాలి? అక్బరుద్దీన్కి వార్నింగ్ ఇవ్వాలి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వకుండా అక్బరుద్దీన్కి వార్నింగ్ ఇవ్వకుండా మేము మీకు మద్దతుగా మేము వస్తామంటే ఈ సంఘటనకు భారతకు సంబంధం ఉందా? ఇప్పుడు నవ్వుతారు చూస్తే టీడీపీ కార్యకర్తలు నవ్వుకుంటారు. అరే ఇవ్వని అడగాలి, తప్పేం లేదు. ఇవ్వని అడగాలి, తప్పేం లేదు. డిమాండ్ చేయాల్సింది తప్పేం లేదు. తప్పకుండా మేము కూడా టీడీపీ ఇచ్చిన డిమాండ్ను వాళ్ళ యొక్క విజ్ఞప్తిని తప్పకుండా శిరస వహించి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా మేము విజ్ఞప్తి చేస్తాము. మేమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మా సోమ వీరయ్య గారితో కూడా మాట్లాడతాము. రెండు రాష్ట్ర శాఖలు కలిపి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు విజ్ఞప్తి చేస్తాం, ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తాం. మోడీ వచ్చి ప్రచారం చేసినా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఓవైసీ మోడీ వస్తారని వాళ్ళు చెప్పిన ఫోన్ చెప్పిన మోడీ అనకు మోడీ వస్తారని ఫోన్ చెప్పిన ఓవైసీకి ఓవైసీ యొక్క సవాల్ ఇస్తున్నాను. మీరు 24 గంటల సమయం ఇస్తున్నాను బీజేపీ పార్టీ. డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని సవాల్ స్వీకరించాలి, స్పష్టం చేయాలి. ఫస్ట్ నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో రోహింగ్యాకి సంబంధించి వ్యక్తులు ఉన్నారా లేదా, రోహింగ్యాలు ఉన్నారా లేదా, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారా లేదా, పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీ గారును రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పష్టం చేస్తాం. బాధ్యత వాళ్ళ మీద ఉంది, స్పష్టం చేయాల్సిందే. రోహింగ్యాలకు సంబంధించి షెల్టర్ను ప్రారంభోత్సవం చేసింది ఎవరు? 108 మంది షెల్టర్ని ఎందుకు ఎవరు ప్రారంభించారు? ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభించింది, హోంమంత్రి గారు ప్రారంభించింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరే ఇవాళ ఓపెనింగ్ చేసినాడా? కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ గారు వెంటనే స్పష్టం చేయాలి. స్పష్టం చేస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తుంది. లేరంటారా? లేరని ఇవ్వండి. ఉంటే ఎంతమంది ఉన్నారో ఇవ్వండి. ఆ నివేదిక లేకుంటే ఇలా శాంతి భద్ర సమస్య మీ ద్వారానే వస్తుంది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పోటీ కాడు, వాడు వీక్తాడు, ఈడ వీక్తాడు, ఆడ వీక్తాడు, చేస్తాడు వాడు. అడవు థర్డ్ క్లాస్ ఫాల్త్ కాడు వాడు, వాడికి ఏమేమి పడేవాడు. తప్పకుండా తప్పకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళను రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. ఈ ముఖ్యమంత్రి ఈ డీజీపీ స్పందించుకుంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెడుతుంది. సేకరిస్తాము, ఆ వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం బయటపడితే వాళ్ళ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవమానకర పరిస్థితి వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి, డీజీపీ గారు గుర్తించుకోవాలి. ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నం జరుగుతున్నారు సార్? అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గెలిచే పరిస్థితి లేదు, అడ్డదారులు గెలిచారు. ముఖ్యమంత్రి పక్కా సమాచారం ఉన్నప్పుడు ఆ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పాల్పడరు. ఇటువంటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా విధ్వంసాలు చేసే ప్రయత్నం చేస్తున్నా, దాని కూడా డీజీపీ గారు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో అలర్ట్గా ఉండాలి. దుబ్బాక ఎన్నికల సందర్భంలో కూడా ఇదేనారు, భారతీయ జనతా పార్టీ విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. లాఠీ చార్జు ఫైరింగ్ అనేది, లాఠీ చార్జ్ జరిగిందా? ఫైరింగ్ జరిగిందా? కనీసం రాళ్ళు కూడా వేసుకోలే. ఇక్కడ విధ్వంసాలు జరిగినాయి, బట్ ఏదో విధంగా భయానక వాతావరణం ప్రజల దృష్టి మళ్లించాలి. ప్రజాస్వామ్యం ఎన్నికలు జరగదు, దృష్టి మళ్లించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ కుట్ర. దుబ్బాకలో గిట్నె కుట్ర చేస్తే దుబ్బాకలో దిమ్మ దిగే విధంగా సమాజం చెప్పారు. ఇలా భాగ్యంలో అదే జరగబోతున్నది, గుర్తుంచుకోవాల్సిన అవసరం.